అసలు మన మాజీ ఎమ్మెల్యే కాబోయే ఎమ్మెల్యే దేవిరెడ్డి సుబ్బిరెడ్డి గారికి మా హృదయ స్వాగతం తెలియజేస్తున్నాం. ఈరోజు మరి రంగారెడ్డి గారిని కూడా పోరాటం చేసి జైలు కూర్చుని జైలు తిరగదు మాకు అలాంటి సమయంలో చేతం పోయి రాజ్యసభలు తిప్పి ఉద్యమం చేయడం తప్ప చేయలేదు చేసిందంతా ఉన్నది కాదు విద్యార్థులు. కానీ ఈరోజు కాంగ్రెస్ పార్టీలో మన కాంగ్రెస్ పార్టీలో మేము చేరేస్తున్నాం, మీరందరూ ఆశీర్వదిస్తారని నాయక కోరిక. అలాగే నేను నిన్న నేను పోలేకపోయాను సూర్యమ్మ మీటింగ్ లో, ఆ మేడం మాట్లాడుతుంటే వేడి కళ్ళలో నీళ్ళు తిరిగినాయి. మీతో గమనించడం లేదు, ఈ తెలంగాణ మేము ఇచ్చాం కాదు, ఈ తెలంగాణ బాగుపడలేదని. ఈ తెలంగాణ బాగుపడాలంటే మనం కాంగ్రెస్ కి గెలిపించుకోవాలి. ఈ దొరపాలన కొద్దు మనము కష్టపడి దాచుకున్న తెలంగాణ రాష్ట్రంలో ఇచ్చిన కోడియమ్మ రుణం తీర్చుకోలేకపోయాం. ఈ ఆ యొక్క రుణాన్ని ఈ రోజు అమ్మకు తెరిచి మన తెలంగాణ రాష్ట్రాన్ని బంగారు తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన సోనియా గాంధీ గారు నిన్న మీటింగ్ జరిపింది. మీటింగ్ జరిపే దాదాపు ఎంతో మంది జనాభా ఈ రోజు మీటింగ్ హాజరై తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీకి ఈ రోజు పట్టం కడతాము, తెలంగాణ రాష్ట్రాన్ని గెలిపించి కార్యక్రమిద్దామని చెప్పి ఈ రోజు పదవి నిర్ణయించుకున్నారు. కాబట్టి ప్రజాకూటమి విజయం తెలంగాణలో సత్యం, ఏ శక్తి కూడా ఆపలేదు. కేసీఆర్ గారు ఆల్రెడీ చెప్పింది ఏంటంటే నేను ఓడిపోతే కాపాడుతూ పోతానని చెప్పింది. మొదటిలో మూడు రోజులైతే 100 సీట్లు మాయే, ప్రతిపక్షాలు సీట్లు పంచుకునే లోపల మేము సీట్లు పంచుకుంటామని అనేక రకాలుగా హరికరం మాట్లాడు. మరి ఈ రోజు నీ నోటికెళ్లి ఓటమి అన్న ఈ పదం ఎందుకు వస్తుందంటే నీకు ప్రజల యొక్క స్పందన నీకు స్పష్టంగా అర్థమైపోతుంది. నువ్వు పర్మనెంట్గా ఫామ్ హౌస్ లో పరిమితమైన టైం కూడా వచ్చింది. డిసెంబర్ 8 తారీఖు నాడు ఎన్నికలు, 11 తారీఖు నాడు కొన్ని రిజల్ట్ వస్తుందో, నువ్వు 12 తారీఖు నాడు నీ కట్టా పూట చదువుకుంటూ ఫామ్ హౌస్ పోవాల్సిన పరిస్థితి కొందరిగా ఉంది. నువ్వు నీ కొడుకు నీ చుట్టూ నీ అందరూ అందరూ కూడా కట్టపూట చదువుకోవాలి. కారు ఆగిపోయింది, 4 టైర్లు పంచర్ అయింది, ఇంకా ముందుకు పోయే సమస్య లేదు. కాబట్టి ప్రజాకూటమి అనేది ఈ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చే ఖాయం. ఈ యొక్క ప్రజలని గతంలో ఏ విధంగా అయితే కేసీఆర్ గారు మోసం చేసిందో ప్రజల్ని ఇప్పుడు కూడా మోసం చేసే ప్రయత్నం చేస్తుంది. కాబట్టి ఈ ప్రజల్ని కేసీఆర్ గారి బారి నుంచి కాపాడటానికే ఈ యొక్క ప్రజాకూటమి పుట్టిందని చెప్పి ఈ సందర్భంగా గొరవ చేసుకుంటూ మీ అందరూ కూడా గతంలో అబద్దాలని డబల్ బెడ్రూమ్ ఆశ, ఏజీపీ ఆశ, డ్వాక్రా మహిళ లోన్లు, ఇంటికో ఉద్యోగం, మూడెకరాల భూమి ఇవన్నీ దొంగమాటలు గతంలో చెప్పిందమ్మా. ఇప్పుడు ప్రభుత్వం మాది టీఆర్ఎస్ ప్రభుత్వం పాల్గొని కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొస్తే ఉచితంగా ప్రతి పేద మహిళకు ఒక కుటుంబానికి ఉచితంగా 6 సిలిండర్లు ఏ ఒక్క రూపాయి లేకుండా 6 సిలిండర్లు ఉచితంగా పంపిణీ చేస్తాం. ఈరోజు 1,030 రూపాయలు ఒక సిలిండర్, వారి ఇంటికి వచ్చి డెలివరీ చేసుకుంటే ఆ పిల్లగానికి 50 రూపాయలు ఇవ్వాలి అంటే 1,000 అని చెప్పేసి ఈ సందర్భంగా మనం చేసుకుంటాం. అలాగే మీ కుటుంబ సభ్యుల్లో ఉన్నా డిగ్రీ వరకు చదువుకొని ఉద్యోగ వేటలో ఉండి ఉద్యోగం దొరుకుతూ ఉంటే వాళ్ళకు నిరుద్యోగ వృత్తి కింద నెలకు 3,000 రూపాయలు ప్రభుత్వం చెల్లిస్తామని చెప్పేసి తెలియజేస్తున్నాం. అలాగే మీ అందరూ కూడా ఏదైతే ఎస్సీ ఎస్టీ ఫ్యామిలీ ఉన్నారో ఆ కుటుంబ సభ్యులకు ఏదైతే కుటుంబంలో 5 మంది సభ్యులు ఉన్నారో వ్యక్తికి 7 కిలోలు చొప్పున సన్న బియ్యాన్ని ఫ్రీగా పంపిణీ చేస్తామని చెప్పేసి సందర్భంగా మనం చేస్తున్నాం. ఇంకా అనేక రకాల కార్యక్రమాలు అంటే పెన్షన్లు చాలా మందికి గతంలో ఒకటే పెన్షన్ ఉంటుండే, ఆ పెన్షన్ కూడా సగం మందికే ఉంటుండే.
ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వచ్చినాక భార్య భర్త ఇద్దరు కూడా ఆ వయసు 58 సంవత్సరాలు అంటే ఇద్దరు కూడా పెన్షన్ ఇస్తాం ఆ పార్టీ నుంచి అది 2000 రూపాయలు పెన్షన్ ఇస్తాం కూడా ఈ సందర్భంగా పని చేస్తాం. అలాగే డబల్ బెడ్రూమ్ యొక్క ఆశ పెట్టడానికి పాప ఆశ కూడా చాలా మంది దరఖాస్తు చేసుకున్నా డబల్ బెడ్రూమ్ ఇప్పటిదాకా రాలేదు. 160,000 మంది రంగారెడ్డి జిల్లాలో దరఖాస్తు చేసుకుంటే 72 ఇళ్లు కడతారు. ఇప్పుడు అవి కూడా పూర్తి కాలే 72 ఇళ్లు అంటే ఈ 72 ఇళ్లని 72 ఇళ్లు కట్టి 160,000 మందికి ఆశ పెట్టి మాకొస్తాయి అని చెప్పి ఓట్లు వేయించుకుని ఈరోజు ప్రజల యొక్క శ్రేయస్సు విశ్వసించిండు. ఆ దరఖాస్తుదారులకు డబల్ బెడ్రూమ్ పెట్టుకున్న దరఖాస్తుదారులకు అందరూ కూడా 50,000 రూపాయలు ప్రభుత్వం ఉచితంగా ఇస్తుంది. ఎందుకంటే అది కిరాయి అనుకోండి ఏమనుకోండి కిరాయిలో ఉంటుంది కాబ దరఖాస్తు పెట్టుకుని మా సొంతకి వస్తుంది ఇంకా రాలేదు కాబట్టి కిరాయి అనుకోండి మనం లేకపోతే ఏ విధంగా ఉపయోగించుకోండి 50,000 రూపాయలని ప్రతి ఇంటికి ప్రతి దరఖాస్తుదారునికి ఇచ్చేస్తారు. మీరు దరఖాస్తు నింపిన ఫారం ఉంటుంది మీ దగ్గర ఆ ఫారాన్ని జత చేసి ఇంకో ఫారం నింపి జలాస్కాపీ ప్రభుత్వానికి సబ్మిట్ చేస్తే 50,000 రూపాయలు మీ ఇంటికి వచ్చేస్తారు. అది కిరాయిగా కట్టుకోండి ఏమైనా కట్టుకోండి ఆ విధంగా ఇంటి వెలుగు అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ పిసిసి అధ్యక్షుల వారు స్క్రీన్ తీసి మీ అందరికీ పంపిణీ చేస్తుంది. ఈ విధంగా కాంగ్రెస్ పార్టీకి దండగా ఉంటుంది. మీ రేషన్ కార్డు విశేషం తెల్ల రేషన్ కార్డు పోయింది గతంలో 9 సరుకులు రేషన్ కార్డు విదేశం బియ్యం ఇస్తుండే పంచదార ఇస్తుండే చక్కెర ఇస్తుండే గ్యాస్ ఇస్తుండే కంది పంపు ఇస్తుండే చింత పంపు ఇస్తుండే ఈ విధంగా 9 సరుకులు ఇస్తుండే కాంగ్రెస్ పార్టీ ప్రజాకూటమి నాయకత్వం సుధీరయ్య నాయకత్వం లాస్ట్ గ్రూప్ దిగినాక గ్రూప్ చేయడం రేపు చూడండి.